ఇలాగా వెంటనే ప్రాణాలను కాపాడే గొప్ప శక్తి ఆ భగవంతుడు మన చేతుల్లోనే పెట్టాడు. అయితే మనకు అది తెలిసి రావాలి, మనం మోటివేట్ కావాలి, మనకి చెప్పేవాళ్ళు కావాలి. కాబట్టి ఆ రకంగా అలాంటి చక్కటి కార్యక్రమం తీసుకుని తెలియచెప్పే కార్యక్రమం నాలాంటి వాడి ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్న సత్యనారాయణ గారు నిజంగా ఎంతైనా ధన్యులు. వారిని ఎంత పొగిడినా సరే తక్కువే అవుతుంది. అండ్ ఈరోజున మన మనకున్నటువంటి మనకి పాజిటివ్ నుంచి కోలుకుని నెగిటివ్ వచ్చిన తర్వాత కనీసం మనలో ఉండే ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఏవైతే కరోనా ఎదుర్కొనే సైనికులు లాంటి యాంటీబాడీస్ మన వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి, దట్ ఇస్ ప్లాస్మాలో. అవి 3 మంత్స్ వరకు కూడా లైవ్లో ఉంటాయి. ఈ 3 మంత్స్లో మనం గనక దాన్ని డొనేట్ చేయగలిగితే మనం అద్భుతాలను సృష్టించవచ్చు. ప్రతి రోగిని మనం బతికి బట్టగట్టేలాగా మనం చేయొచ్చు. అంటే ఒక మన దగ్గర నుంచి దాదాపుగా 500 to 800 ml తీసుకుంటారు. ఇది కంప్లీట్ బ్లడ్ తీసుకోరు, బ్లడ్లో ఉండే ఒక కంపోనెంట్ ఈ ప్లాస్మా. ఈ బ్లడ్ మనకి బయటికి తీసి ఒక మిషన్ ద్వారా వాళ్ళు కావాల్సిన ప్లాస్మాను తీసుకుని మిగతా రెస్ట్ ఆఫ్ ది కంపోనెంట్స్ అన్ని తిరిగి మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే మనకి బ్లడ్ లాస్ ఏ ఉండదు, ప్లాస్మా తగ్గుతుంది అంతే. ఈ ప్లాస్మా 24 hours to 48 hours తిరిగి బాడీ తను తయారు చేసుకుంటుంది. మళ్ళీ 3 days back ఎంత ప్లాస్మా ఉందో అంత ప్లాస్మా మనలో ఉంటుంది. ఈ రకమైనటువంటి యాంటీబాడీస్ మనలో 3 మంత్స్ వరకు ఉంటాయి. ఈ 3 మంత్స్లో ఎవ్రీ వీక్ మీరు కనుక ప్లాస్మాని ఇస్తూ ఉంటే కనుక ఊహించుకోండి, 3 నెలల్లో కనీసం ఒక్క వ్యక్తి 30 మందికి ప్రాణదానం చేయొచ్చు. every 3-4 days వెళ్ళచ్చు. కష్టం అనుకోండి, ఎవ్రీ వీక్ వెళ్ళండి. ఈ 3 నెలల్లో ఉంటుంది. మేబీ 3 నెలల్లో కొంచెం బలహీనపడి తగ్గచ్చేవో అది డాక్టర్లు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఇవ్వాలా ఇవ్వకూడదని లాస్ట్ ఫేజ్లో మనం డిసిషన్ తీసుకోవచ్చు. అంటే మనకి లక్షల్లో ఇన్ఫెక్ట్ అవుతున్నారు, వేలల్లో రికవరీ అవుతున్నారు. ఈ వేలల్లో రికవరీ అయిన వాళ్ళు కనుక తలుచుకుంటే ఇంటూ 30 టైమ్స్ ఇంటూ 20 టైమ్స్ అసలు ఎక్కడ ఉంటారండి పేషెంట్స్? అందరు రికవర్ అయిపోతారు. ఆ రకంగా ఈ భయానకమైన కరోనాని మనం ఈజీగా మనం ఫైట్ చేసి మనం ఓవర్కమ్ చేసి విజేతలుగా నిలబడచ్చు మనం. వ్యాక్సిన్ ఎప్పుడు రానివ్వండి, మీ మేధస్సుతో ఎప్పుడైనా తీసుకురానివ్వండి. ముందు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మాకు సంజీవిని మేము చూసుకుంటాం, మేము దీన్ని మా తోటి మనిషిని మేము కాపాడుకుంటాం అని మనం ముందుకు వెళ్ళచ్చు. అండ్ అనిపించవచ్చు మరి వీళ్ళకి ఇచ్చేస్తున్నాం మనము, రేపు పొద్దున రెండోసారి మనకు వస్తే మన దగ్గర కనుక 3 నెలల్లో వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే మన దగ్గర మరి మనకి అటాక్ అయినప్పుడు మనకి ఎవరిస్తారు, మనకి ఎలాగా అనేది ఒకటి ఉంది. దానికి ఇంత సజ్జనాథ్ గారు చెప్పారు, డోంట్ వర్రీ, మీకు ఏదైనా వస్తే కనుక ఫస్ట్ ప్రయారిటీ మీకే, మీ కుటుంబ సభ్యులకే అన్నారు. అదొక గ్యారంటీ. మరొకటి సైంటిఫిక్గా నేను చెప్తున్నాను, ఏవైతే కనుక మీ దగ్గర లేకపోయినా సరే రెండోసారి చాలా రేర్, వచ్చే అవకాశాలు చాలా తక్కువనే యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ ప్రకారం చెప్తున్నారు. ఒకవేళ 4వ నెలలోనో 5వ నెలలోనో అటాక్ అయిందనుకుందాం, అయిన తర్వాత మన దగ్గర యాంటీబాడీస్ ఉండకపోవచ్చు మన ప్లాస్మాలో, కానీ మన దగ్గర లింఫోసైట్స్లో బీ సెల్స్ అని ఉంటాయి. బీ సెల్సే మన వీటిల్ని యాంటీబాడీస్ని తయారు చేయడానికి మదర్ సెల్స్, వాటిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే కరోనా యాంటీజెన్స్ ఎంటర్ అయ్యాయో వెంటనే ఇవి యుద్ధ ప్రాతిపదికన బీ సెల్స్ యాంటీబాడీస్ని తయారు చేసి అవి విజృంభించకుండా ఇవి అటాక్ చేసి వాటిని చేస్తాయి. కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు అంతగా ఎఫెక్ట్ ఉండదు, త్వరితగతిన మనం చేస్తాము, డెత్ అనేది ఉండదు అని యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ చెప్తున్నాయి. నేను డాక్టర్ను కాను, డాక్టర్ చెప్పే మాటల నుంచి నేను అర్థం చేస్తుంది మీకు చెప్తున్నాను, బట్ ఇది ఎంతో కొంత నిజం కాబట్టి మీరు ధైర్యంగా భరోసాగా ఉండాలి.